సర్వేలాన్స్ సిసిటీవీ కెమెరా ఇప్పుడు ఇంకా పెంచాం మనం. ఈ 300 సిసిటీవీ కెమెరాస్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. స్టేడియం లోపల కెమెరా ఉన్నాయి, స్టేడియం బయట కెమెరా ఉన్నాయి, ఈవెన్ పార్కింగ్ లాట్లో కూడా కెమెరాతో కవర్ చేస్తున్నాం. ఒక జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ సౌత్ సైడ్ మనం ఓపెన్ చేసాం. మన ఇన్స్పెక్టర్ ఐటీ సెల్ ఆ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఛార్జ్. తర్వాత ఆల్రెడీ 48 అవర్స్ బిఫోర్, తర్వాత ఈరోజు 24 అవర్స్, రేపు 3 అవర్స్ ముందు ఈ మొత్తం స్టేడియం శానిటరీ ఇచ్చేది కది. మన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో అచ్చేక అది జరుగుతున్నాయి. తర్వాత మెయిన్లీ ఈ స్టేడియం ఏ ఐటమ్స్ పబ్లిక్ కి అలౌ ఉన్నాయి, ఏ ఐటమ్స్ అలౌడ్ లేదు, దాని గురించి క్లారిటీ నేను మళ్ళీ ఇస్తున్నాం. మొబైల్ ఫోన్ అలౌ చేస్తున్నాము, అందరికీ మొబైల్ ఫోన్ పర్మిషన్ ఉంది. మాత్ర పవర్ బ్యాంక్ ఇస్ నాట్ అలౌడ్. ఇయర్ ఫోన్స్ క్యారీ చేయొచ్చు. మొన్న ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ లో మన వాళ్ళు కొంచెం ముందు తప్పు చేశారు, ఇయర్ ఫోన్స్ కూడా అలౌ చేయలేదు. ఇయర్ ఫోన్స్ కి మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఇయర్ ఫోన్స్ అలౌ చేస్తున్నాము. పవర్ బ్యాంక్ మాత్రం మనం అలౌ చేయట్లేదు. హెల్మెట్ టూ వీలర్స్ లో ఎవరు వస్తున్నారు వాళ్ళు ఆ టూ వీలర్స్ తో పాటు హెల్మెట్ లాక్ అక్కడ చేయాలా. స్టేడియం లోపల హెల్మెట్ పర్మిషన్ లేవు. పెద్ద పెద్ద పర్స్ క్యారీ చేస్తున్నారు, ఆ పెద్ద పర్స్ అది అలౌ చేయట్లేదు. చిన్న క్లచ్ లాగా ఉంటే దట్ ఐటమ్స్ ఆఫ్టర్ చెకింగ్ విల్ బి అలౌడ్. తర్వాత బ్యానర్స్ నాట్ అలౌడ్. సిగరెట్ లైటర్ కాయిన్స్ అవుట్ సైడ్ ఈ టేబుల్ ఇది పర్మిషన్ లేవు. వాటర్ బాటిల్స్ పర్మిషన్ లేవు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తర్వాత షార్ప్ మెటల్ అండ్ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ కూడా వీఆర్ నాట్ అలౌయింగ్. పర్ఫ్యూమ్ ఈ లిక్విడ్ నెయిల్ పాలిష్ లాగా దట్ ఐటమ్స్ వీఆర్ అగైన్ నాట్ అలౌయింగ్. మన భద్రతలో వీ హ్యావ్ ఆల్ ద వింగ్స్, స్పెషలీ ఆక్టోపస్ ఉంది, యాంటీ టెర్రర్ ఫోర్స్, తర్వాత మౌంటెడ్ హార్స్ ప్లటూన్ ఉంది, తర్వాత మన ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది.